కోలింగ్ సరళి ముందు నుంచి ఉదయం నుంచి కూడా అంటే బూతుల్లో మాక్ కోలింగ్ అయ్యి బూతుల్లో రెడీ పీఓ స్టాఫ్ అంతా కూడా రెడీ చేసినప్పటికే లైన్లో బాల్ తీరున్నారు. ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసినంతా మహిళలు. ఎప్పుడు కూడా మహిళలు ముందు వచ్చి ఓటు వేయాలనుకుంటే మంచి సంకేతం. మరి అన్నీ కూడా ఇక్కడే కాదు, నేను చిత్రాడ చాలా గ్రామాలు టౌన్లో చాలా వార్డుల్లో చూశాను. ఎక్కడ చూసినా కదా ఇప్పుడైతే ఇంకా జెంట్స్ కూడా అందరు కూడా చాలా మంది సంఖ్యలో చాలా అత్యధిక సంఖ్యలో లైన్లో ఉన్నారు. పోలింగ్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అంటే డ్యూరేషన్ టైం ఉంటుంది, బీప్ సౌండ్ వచ్చి ఇవన్నీ చాలా ఆ టైం తప్ప చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. 1100 ఓట్లకి 175 ఓట్లు ఇప్పటికే అయినాయి. 2 గంటల్లో ఎంత అయిందంటే మంచి స్పీడ్గానే అవుతున్నట్టుగా అని చెప్పి పోలింగ్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ ట్రెండ్ అన్నీ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అంతా చూస్తే అనుకున్నట్టుగానే వైసీపీకి అందరూ కూడా ఫేవర్గా ఉన్నారు. మేమందరూ కూడా ఓటర్స్ని అందరినీ కూడా కోరుతున్నాం, అందరూ కూడా నిర్భయంగా మీ ఓటు హక్కు రండి, ఓటు హక్కును వినియోగించుకోండి. మీరందరూ కూడా మీ హక్కు వినియోగించుకోవడం అనేది మన బాధ్యత. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి, అందరూ కూడా ఓటు వేయాలి. మనం ప్రతిదీ ఎన్నుకోవాలి. మిమ్మల్ని అందరినీ ఓటు, ఎవరైతే ఇంకా ఓటుకు రాలేదో అందరూ కూడా సాయంకాలం వరకు టైం ఉంది, అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం. చంద్ర ఏం చంద్ర చంద్ర డౌన్ చే చంద్ర నువ్వు ఇది చాలా ప్రజాస్వామ్యుడు మనిషికి 1000 ఓట్లు ఓటు చదివిన యొక్క ప్రతి నిర్దేశాలను ప్రతిబింబ చేసే ప్రజాస్వామ్యాపన కోసం సమాజంలో నా వ్యత్యాసాన్ని కలిగించడం కోసం అతి పవిత్రమైన సాధనం ఆ ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే మీ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుంటారు లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే అర్థం చేసినట్టు అవుతుంది. మరి చాలామంది కుర్రాళ్ళకి ఒక ఓటుకు వచ్చింది, మొదటిసారి ఓటు వచ్చారు హక్కు వచ్చింది. ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ ఒకటి రాష్ట్ర భవిత్యత కోసం వాళ్ళ భవిత్యత కోసం అదే భావితరాల భవిత్యత కోసం
నేను కోరుకునేది ఒకటే అందండి, సరైన నిర్ణయం తీసుకోమని. మీరు వేసే ఓటు మీకోసం, మీ రాష్ట్రం కోసం, అలాగే భావి తరాల భవిత కోసం. సాయంత్రం ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను.